రత్నం గారు జూనియర్ రత్నా సార్ చెప్పండి మా చైల్డ్హుడ్ అంతా మీరు చాలా మెమరబుల్ సినిమాలు ఇచ్చారు దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ ఏంటంటే చాలా నుంచి మీ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం సో మీరు ఒక ఫోర్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ హరిహర్ వీరంగలో అనే సినిమా స్టార్ట్ చేశారు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత స్టార్ట్ అయిన సినిమాలు వచ్చేస్తున్నాయి బట్ ఆ సినిమా డిలే అవుతూ వస్తుంది ఏంటి పవన్ కళ్యాణ్ కొంతమంది ఏకంగా ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది అంటున్నారు ఏం జరుగుతుందో మీరు చెప్తే వీ విల్ బి హ్యాపీ యాక్చువల్గా నేను వచ్చిందేమో ఈ ఫంక్షన్ కోసం నాకు తెలిసి నేను వస్తే ముందు అంటే ముందు చనిపడ్డారంటే ఇంకా ఆటోమేటిక్గా దాని గురించి అడుగుతారు నాకు తెలుసు ఆ సినిమా పీరియడ్ ఫిల్మ్ అండి చాలా పెద్ద సినిమా ఇప్పుడు మీకు తెలుసు కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు సో ఒకే ఒకేసారి ఆయన అన్ని డేట్లు చిన్న సినిమా చేయలేము అది అన్ని సెటిల్ అయ్యాలి ఒక్కటి మామూలుగా రెగ్యులర్గా తీసే సినిమా కాదు చాలా గ్రాఫిక్స్ వర్క్ ఉంటాయి చాలా పని ఉంటుంది సో పేర్లగా ఆయన నేను చెప్పక్కర్లేదు ఆయనే చెప్పారు నేను సినిమాలు పనిచేసి ఆ డబ్బులే పాలిటిక్స్లో ఖర్చు పెడుతుంది అన్నారు అందుకని కొన్ని రీమేక్స్ తక్కువ రోజులు సినిమాలు అవి కూడా ఆయన పారలల్గా చేస్తున్నారు ఈ రన్నింగ్లో సినిమా ఫినిష్ చేస్తామని బిఫోర్ ది ఎలక్షన్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిలిం ఓకే అండ్ ఆల్ ది బెస్ట్ ఏం గారు ఏం గారు గారు చెప్పండి ఏమంటే మీరు ఈ సినిమా చూసిన తర్వాత ప్రజెంట్ చేయడానికి ఓకే అన్నారా లేకపోతే ముందే మీరు ఓకే అన్నారా చూసిన తర్వాత కదండి బిగినింగ్ నుంచే చేశారు బికాస్ నేను వేరే ఎవరో సినిమా అయితే ఎందుకంటే ముందు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి ఫస్ట్ నమ్మి ఇవాళ తెలుసు కదా ఇవాళ డిజిటల్ సినిమా నోటీ సినిమా మెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఏ సినిమా నిలబడుతుందో ఏ సినిమా ఆడుతుందో ఎవరికీ తెలియదు రిలీజ్ అయ్యే వరకు అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ పలానా సినిమా వస్తున్న క్యూరియాసిటీ అయితే వట్టి పేరు వేసినందువల్ల సినిమా బాగాలేకపోతే ఆడదండి పేరు వేస్తే సినిమా ఊరికి సినిమా ఎవరు రావరు చూడరు కాబట్టి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అందుకని వేశారు కానీ సినిమా నేను చూసానండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ జనరల్గా నాకు ఖర్చు చెప్పడానికే తను భయపడతాడు జనరల్గా ఎందుకంటే నేను ఎందుకంటే నిజంగా నాలో నేను ఎప్పుడు చెప్పలేదు తనకి నేను చెన్నైలో రోజు మార్నింగ్ ఏదో కథ వింటూనే ఉంటాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి చాలామంది మీరు సినిమా తీగిపోయినా సరే సార్ మీ సినిమా సజెషన్ చెప్తారు సినిమా మేము ఊహించని యాంగిల్ కాబట్టి మీరే యాంగిల్ చెప్తారు ఒకసారి వినండి అని చెప్తుంటారు తను ఎప్పుడు నాకు ఖర్చు చెప్పిన సినిమా కథ అంతా విని తర్వాత సెషన్ చెప్పడం నా వల్ల కాదు మధ్య మధ్యలోనే నేను డిస్టర్బ్ చేసి ఇక్కడ ఇలాగ నాన్న మీరు పూర్తిగా వినండి అంటాడు అసలు ఈ కథ నాకు అసలు ఏమి చెప్పలేదు ఏమి వినలేదు నాకు తెలియని కూడా ఏం ఇస్తున్నారు కూడా తెలియదు సినిమాకి ఓపెనింగ్ అయింది ఇలా సినిమా అని చెప్పారు ఓపెనింగ్ వెళ్ళాను కానీ మొన్న సినిమా చూశాక చూసాక అసలు సినిమా వెళ్తుందే తెలియల ఇప్పుడు ఏ సినిమా అయినా బ్రహ్మాను ఆహా ఓహో అని అని ఎక్స్పెక్టేషన్ అలా అని కాదండి సినిమా బోర్ లేకుండా మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమాకి వెళ్తే ఆ కథ అనుకున్న దాన్ని ఫ్లోలో వెళుతూనే ఉంటుంది ఎంజాయ్ చేస్తుంటారు కామెడీ ఉంటుంది దట్ ఇట్స్ దట్ ఇట్స్ ఎల్ ఫెన్ ఐ ఫైవ్ థింగ్స్ అందులో దానికి మ్యూజిక్ యాడే హిట్ అయిందంటే డెఫినెట్గా ప్రతి వాళ్ళు సినిమా టైం పాస్ అవడానికి ఎంటర్టైన్మెంట్ డబ్బులు ఇచ్చి బోరు కొడితే సినిమా ఎవరు చూడరు సినిమా చూశాను నేను చూశాక మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సినిమా చూశాక వేసారా లేకపోతే లేదు ముందే వేశారని స్పెషల్ రోల్ ఉందని చెప్పి రూమర్ నడుస్తుంది ఎంతవరకు నిజం